రాయలసీమ జిల్లాలకు జరుగుతున్న అన్యాయాన్ని ఎండగడుతూ కర్నూలు నగరంలో రాయలసీమ విద్యార్థి యువజన సంఘాల నాయకులు ఆత్మగౌరవం పేరిట సభను నిర్వహించారు. తరతరాలుగా రాయలసీమకు ఎలా అన్యాయం జరుగుతుందో రాయలసీమ ప్రజలకు మేధావులకు తెలియజేశారు. శ్రీబాగ్ ఉడంబడిక ఒప్పందం కర్నూలుకు న్యాయ రాజధాని ప్రకటించాలంటూ డిమాండ్ చేశారు. ఆత్మగౌరవ సభకు సంబంధించి మరింత సమాచారాన్ని కర్నూలు నుంచి మా ప్రతినిధి ఖలీల్ అందిస్తారు. రాయలసీమ అభివృద్ధిని పాలకులు మర్చిపోయారంటూ ఇవాళ రాయలసీమకు చెందిన విద్యార్థి యువజన సంఘాల నాయకులు కర్నూలు నగరంలో ఆత్మగౌరవ సభను ఏర్పాటు చేశారు. రాయలసీమకు చెందిన యువజన విద్యార్థి సంఘాల నాయకులు ఉన్నారు, వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. నా చెప్పండి, ప్రధానంగా ఈ యొక్క ఆత్మగౌరవ సభ యొక్క ఉద్దేశం ఏంటి? ఈ యొక్క రాయలసీమ ఆత్మగౌరవ సభ ఉద్దేశం ముఖ్యంగా రాయలసీమ వెనుకబాటుతనం గురించి, గతంలో రాయలసీమ వెనుకబాటుతనం గురించి, గతంలో రాయలసీమని ఏ విధంగా మోసం చేశారో ఈ యొక్క జనరేషన్కి, ఇప్పుడున్న భవిష్యత్ తరాలకి, ఇప్పుడున్న తరానికి తెలియజేసేటువంటి ముఖ్యమైన సభనే రాయలసీమ ఆత్మగౌరవ సభ. రెండోది, గతంలో మోసపోవడమే కాకుండా ఇప్పుడు కూడా మోసపోతున్నాం ఈ రాజకీయ పార్టీల వల్ల, ఈ యొక్క ప్రభుత్వం వల్ల. అదేవిధంగా కొంతమంది అమరావతి పేరు మీద ఎవరైతే పేడ్ ఆర్టిస్టులు ఉన్నారో, రాయలసీమ రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉన్నారో, పేడ్ ఆర్టిస్టులు ఉన్నారో, వాళ్ళు కూడా రాయలసీమ యొక్క రాయలసీమలో న్యాయ రాజధాని పెడుతుంటే దాన్ని కూడా అడ్డుకోవడానికి రాయలసీమ పాదయాత్ర చేపట్టారు. కాబట్టి అదేవిధంగా ఈ యొక్క న్యాయ రాజధానితో పాటు మేము కోల్పోయిన న్యాయ రాజధాని, మేము కోల్పోయిన నికర జలాలు, మేము కోల్పోయిన విద్యా సంస్థలు, మేము కోల్పోయిన తాగునీరు సాగునీరు ప్రాజెక్టులు, ఇలా అనేక రకాల విషయాలలో ఈ యొక్క ఆత్మగౌరవ సభ ద్వారా మేము ఈ యొక్క రాయలసీమ జిల్లాలో ఉన్న ప్రజలకు కానివ్వండి, విద్యార్థులకు కానీ, నిరుద్యోగులకు కానివ్వండి, రైతులకు కానివ్వండి, కార్మికులు కర్షలకు మేము తెలియజేసే భాగంగానే ఈ యొక్క రాయలసీమ ఆత్మగౌరవ సభ ఈరోజు మొదలవుతుంది. భవిష్యత్తులో అనేక కార్యాచరణల ద్వారా మేము ముందుకొస్తున్నాం. పెద్ద ఎత్తున ఈ యొక్క రాయలసీమ ఆత్మగౌరవ సభ పేరు మీద భవిష్యత్ కార్యాచరణ ఇక్కడ నుంచి ప్రకటించబోతుంది. చెప్పండి అన్న, ప్రధానంగా రాయలసీమకు ఎలాంటి అభివృద్ధి జరగలేదని చెప్పేసి మీరు ఈ సభ ద్వారా తెలియజేస్తున్నారు, అసలు ఎలాంటి ఏం అభివృద్ధి జరగడానికి కారణం ఏంటంటే, ఈరోజు రాయలసీమకు 1953 నుంచి 56 దాకా ఏదైతే రాజధాని కర్నూలులో ఉందో అదే రాజధాని ఆ రోజు తెలుగు ప్రజల కోసం మా రాయలసీమ ప్రజలు త్యాగం చేశారు. ఈరోజు అదేవిధంగా అమరావతి ప్రజలు ఈరోజు పాదయాత్ర చేస్తున్నారు. ఆ పాదయాత్ర రూపంలో మన తిరుపతిలో మేము వాళ్ళకి రాయలసీమ ప్రజలకు వాళ్ళకి స్వాగతం చెప్పి, మీతో మాకు గొడవలొద్దు, మీ పని మీరు చేసుకోలేదు అని చెప్పినటువంటి బ్యానర్లు కడితే కూడా మీరు ఈరోజు ధ్వంసకాండ చేసినటువంటి అమరావతి పాదయాత్ర చేస్తున్నటువంటి రైతులకు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పాలకులు మా రాయలసీమ అభివృద్ధి చెందడానికి ఈరోజు నిర్లక్ష్యం వహించినటువంటి పాలకులకు మేము హెచ్చరించడానికి సభ పెట్టాము. ముఖ్యంగా 60 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో మా రాయలసీమ తీవ్ర దుర్భిక్షమైన పరిస్థితుల్లో ఈరోజు రాయలసీమ ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు మా రాయలసీమకు రావాల్సినటువంటి నికర జలాలైతేనేమి, నిధులైతేనేమి, అదేవిధంగా ఈరోజు ప్రతి ఒక్కటి కూడా రాయలసీమలో కరువు తాండవిస్తుంది. ఈరోజు దేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా ఈరోజు మా రాయలసీమ ప్రాంతంలో బెంగళూరు, విజయవాడ, ముంబై తదితర ప్రాంతాలకు వలసలకు వెళ్తున్నటువంటి దుర్భరమైన పరిస్థితులు మా రాయలసీమలో ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలు ఏమైతే ఉన్నాయో, ప్రతి జిల్లాకు 50 కోట్ల రూపాయలు, అంటే 4 జిల్లాలకు 200 కోట్ల రూపాయలు ఈరోజు మరి ప్రతి సంవత్సరం ఇవ్వాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. దీనిపైన ప్రశ్నించాల్సినటువంటి ప్రతిపక్ష పార్టీలు అయితేనేమి, ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీలు అయితేనేమి మా రాయలసీమ నిర్లక్ష్యం చేస్తున్నాయి. అందుకనే మేము ప్రజల్లో చైతన్యం చేయడానికి, విద్యార్థులను చైతన్యం చేయడానికి, యువజనులను చైతన్యం చేయడానికి ఈ సభను పెట్టాము. ఈ సభ విజయవంతం, పెద్ద ఎత్తున విజయవంతం చేసినటువంటి విద్యార్థులు, అదేవిధంగా రాబోయే కాలంలో అన్ని రాజకీయ పార్టీలు కూడా మేము